अन्याय होगा। అట్టడుగు ప్రజల గలం స్త్రీజాతికి బలం ఆ తమిళ సింగమలం పల్లెల్లో వ్యసనాలకు బానిసలై కట్టుతప్పిన యువతలో చైతన్యం నింపారు వృత్తి నిపుణులుగా మార్చి జీవితాలకు వెలుగునిచ్చారు పిల్లలకే కాదు వారి తల్లిదండ్రులకు చదువు చెప్పి తలరాతలను తిరగరాశారు తమిళనాట వడమాలపురానికి ఆమె ఓ వరమాల ఒక ఉపాధ్యాయిని తలుచుకుంటే చరిత్ర గతి ఎలా మారుతుందో నిరూపించారు సింగమలం అవి 1990ల తొలినాళ్ళు పోదుం రాస అతడి చిట్టి చెల్లెలు పోదుం పొన్ను మొదటిసారి వడమాలపురం బడిలో టీచర్ సింగమలంను కలిశారు వచ్చినప్పుడు వాళ్ళెంతో బలహీనంగా ఉన్నారు శరీరం శుష్కించింది కళ్ళు లోతుకుపోయాయి కష్టాలలో ఉన్న దురదృష్టవంతులు పుట్టి పెరిగిన నేపథ్యం పరిస్థితుల వల్ల కావచ్చు దయనీయంగా ఉన్నారు కానీ చేరదీసిన గురువు వారి తలరాతను మార్చివేశారు చిన్నారుల కళ్ళల్లో కళాకాంతులు నింపారు ఆమె తీర్చిదిద్దిన పోదుమ్రాస ఇవాళ భారత్ చైనా సరిహద్దులో సైన్యంలో సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు మూడేళ్ల క్రితం ఓ బిడ్డ తల్లి కే తంగం సింగమలం దగ్గరికి వచ్చారు భర్త వదిలివేయటంతో తన బిడ్డను చదివించాలన్న కళ కలగానే మిగిలింది అతడి మీద కోపంతో ఆమె రగిలిపోతోంది ఆ సమయంలో ఏదో దారి చూపకపోతారా అన్న ఆశతో ఆమె సింగమలంను కలిశారు నా పేరు తంగం మూడేళ్ల క్రితం మా వారు నన్ను వదిలివేశారు నా కూతురు 3వ తరగతి నుంచి ఇక్కడే చదువుతోంది తన స్కూల్ టీచర్ పేరు సింగమలం నష్యార్ నేను జాతీయ ఉపాధి హామీ పథకం నరేగాలో చేరడానికి ఎంతో సహాయపడ్డారు అంతేకాదు వయోజన విద్యా కార్యక్రమంలోనూ చేర్చారు నేను ఇవాళ వాలంటీర్గా అయ్యానంటే కారణం సింగమలం గారి ఆమెకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను సింగమలం తంగం కోపాన్ని చల్లార్చి ఇంటికి పంపించారు ఆమెను లెట్స్ లెర్న్ అండ్ రైట్ అనే వయోజన విద్యా కార్యక్రమంలో చేర్పించారు కేంద్రం ఆరంభించిన జాతీయ ఉపాధి హామీ పథకం నరేగాలో తంగం పేరును నమోదు చేయించారు ఆమెకు మతాబుల కర్మాగారంలో ఉద్యోగం లభించేలా దారి చూపారు ఒక్క పోదుమ్రాస ఏమిటి విరుధునగర్ జిల్లా అలమర్తి పట్టిలో అలా తీర్చిదిద్దిన 60 మంది విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లుగా ఎంపికయ్యారు వారిలో 40 మంది పోలీసు దళాలలో చేరారు ఆమె తయారు చేసిన విద్యార్థులలో వైద్యులున్నారు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నలభీములున్నారు సింగమలం వడమాలపురంలో యూనియన్ ప్రైమరీ స్కూల్కు సింగిల్ టీచర్ తన హయాంలో పాఠశాల విద్యార్థుల సంఖ్య 98 నుంచి 138కి పెరిగింది 2018 నుంచి ఆమె అదే పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్నారు అనేక మంది జీవితాల్లో వెలుగు నింపారు అందుకు సింగమలై దగ్గర మంత్రదండం ఏమైనా ఉందా అదేం లేదు తన మాటలతో ప్రేరణ నింపారు స్ఫూర్తిని మంత్రోపదేశం చేశారు అందరికీ అక్షరం నేర్చి బతుకు మార్చాలన్న సంకల్పం కారణం పిల్లలకే కాదు వారి తల్లిదండ్రులకు పాఠాలు చెప్పారు కొన్నేళ్లపాటు సొంత ఇంటిలో పెద్దల ఆధిపత్యంలో నడిచింది బయటకు వచ్చి తనకంటూ ఒక మార్గం నిర్మించుకోవాలని భావించారు కాని అప్పటికే తమ భవితను మార్చేవారి కోసం ఎందరెందరో ఎదురు చూస్తున్నారని ఆమెకు తెలియదు తెలిసిన తర్వాత రాస్తున్నది చరిత్రే సింగమలం నష్యార్కు పెళ్లినాటికి 18 ఏళ్లు తల్లి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఎంతో ఒత్తిడి తేవటంతో తలవంచక తప్పలేదు ఉపాధ్యాయినిగా ఇక్కడికి రాకముందే కొడుకు పుట్టాడు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ట్రైనింగ్కి ముందే రెండో బిడ్డను కనాలని అత్తమామలు షరతు పెట్టారు మొదటి పరీక్షలో ఆమె తన తరగతిలో 6వ స్థానంలో నిలిచింది ఆ తరువాత 5 పర్యాయాలు ప్రయత్నించాక క్లాస్ ఫస్ట్ వచ్చింది పగిలిన మద్యం సీసాలు గాజు పెంకుల్ని చూశాను అవి విద్యార్థుల కాళ్ళలో గుచ్చుకుంటే ఇంకేమైనా ఉందా ఇలాగైతే ఎలా అని నిలదీశాను వాళ్ళు జవాబివ్వకుండా మౌనంగా వెళ్లిపోయేవాళ్లు కొంచెం ఆలోచిస్తే అసలు వాళ్ళ తప్పే ఉంది పెరిగిన కుటుంబ వాతావరణమే అలా ఉంది కదా అనిపించింది ప్రైమరీ స్కూల్ దశలోనే చిన్నప్పుడే నిర్లక్ష్యానికి గురయ్యారు
ఇప్పుడు వాళ్ళకి 18 లేదా 20 ఏళ్ల కంటే ఉండవు. వాళ్ళలో సమాజం అంటే ఎందుకింత ద్వేషం? ఇలాంటి వైఖరితో వాళ్ళేమి సాధిస్తారు? నీళ్లు లేనప్పుడు ఆసుపత్రి దగ్గరికి వెళ్లి కొనుక్కోవాలి. అది రోజుకు ఒక్కసారి. ట్యాంకు మధ్యాహ్నం 2 గంటలకే ఖాళీ అవుతుంది. కొందరు ఆకతాయిలు ఓ సాయంత్రం ఇక్కడికి వచ్చి ట్యాంకులో పేడ కలిపారు. మరణ కాలేల నాంగ అంగిరుంది కేట్ తన్నీర్ తుడుంబోది ఫుల్ చానియం కరంజి తన్ని చానియా వరం. గ్రామంలో గూడు చెదిరిన కుటుంబాల్లో బడి మానేసిన వాళ్ళే పెద్ద సంఖ్యలో ఉండేవారు. వారంతా పాఠశాల పక్కన గోడ మీద కూర్చొని ప్రతిరోజు తాగేవారు. తాగటం అయ్యాక ఖాళీ సీసాలను ప్రాంగణంలో పారవేసేవారు. ఓవర్ హెడ్ ట్యాంకు నేలను పాడు చేసేవాళ్లు. ప్రధానోపాధ్యాయునిగా వచ్చిన తొలి రోజుల్లో సింగమలం ముందు స్కూల్లో కనిపించేవారు. తర్వాత చీపురు పట్టి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రపరిచేవారు. మద్యపానం మానేయాలని గ్రామ యువకులకు రోజూ హితవు చెబుతుండేవారు. వారంతా సమీప కర్మాగారాలలో ఉపాధి పొందేలా చూశారు. సింగమలం 2 దశలో విద్యార్థులతో మమేకమయ్యారు. నిరాశ నిస్పృహలో ఉన్న విద్యార్థుల అభిరుచి తెలుసుకున్నారు. అవార్డులు సాధించే స్థాయి గల సైన్స్ ప్రాజెక్టులను అప్పగించి దిశానిర్దేశం చేశారు. ఏ విద్యార్థి చదువులో వెనకంజలో ఉండకూడదని పేరెంట్స్ ను కలిసి నచ్చజెప్పారు. ప్రభుత్వం ఆశిస్తున్న సమసమాజం కోసం కృషి సాగించడమే మా విధి. ప్రాథమికంగా మా కర్తవ్యం ఏమిటంటే విద్యార్థులకు సత్ప్రవర్తన నేర్పటం, దేశ సేవ చేసేలా ప్రేరేపించడం, బాగుపడకపోయినా కనీసం ఈ సమాజానికి కీడు చేయకుండా మలచడం నా ప్రధాన ఆకాంక్ష, నా లక్ష్యం కూడా. జిల్లా కుల వివక్ష పడగ నీడలో ఉంది. ఈ వివక్ష చిత్రంగా పాఠశాల ప్రాంగణాలకు పాకింది. కుల వివక్ష నిర్మూలనకు అంబేద్కర్, భగత్ సింగ్ సాగించిన కృషిని ఆమె విద్యార్థులకు బోధిస్తుంటారు. సామాజిక న్యాయం ధ్యేయంగా ఏటా పొంగల్ పండుగను సమత్వ పొంగల్గా నిర్వహిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సింగమలై అట్టడుగు వర్గాల వేలాది విద్యార్థులకు చదువు చెప్పారు. ఓవైపు చదువు చెబుతూనే చరిత్ర సబ్జెక్టులో బీఏ ఎంఏ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ కోసం విద్యా విషయాలపై 25 పుస్తకాలు రాశారు. 3 దశాబ్దాల అవిరళ కృషి చేసిన సింగమలం వయసు ఇప్పుడు 58 ఏళ్లు. ఈ విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యాశాఖ కనవు అసిరియాల్ పేరిట మాసపత్రిక వెలువరించనుంది. సింగమలం ఆమె పాఠశాల ఛాయాచిత్ర సమాహారం పత్రిక ముఖచిత్రంగా రాబోతోంది. ప్రతి పాఠశాలకు సింగమలై స్ఫూర్తి గాథ అందించేందుకే ఈ ప్రయత్నం. నేను జీవించి ఉన్నంత వరకు తుది శ్వాస దాకా కృషి చేస్తాను. ఓ మంచి టీచర్ గా ఉన్న అనుభవంతో పదవీ విరమణ తర్వాత ఇది కొనసాగిస్తాను. అప్పుడు ఇదన్ మూలమా నా తెలివిచ్చుకరేన్.